హలో ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీహిత స్పెషల్. ఈ వీడియోలో మనం చూద్దాము మనం సంవత్సరాల తరబడి నిల్వ ఉండేలాగా చింతపండు జుట్టా చేసుకుని పెట్టట్లయితే మన మస్తమాను చింతపండులో చేపెట్టక్కర్లేదు, అలా అని పిప్పి పాడేయక్కర్లేదు, నిలుపుకోక్కర్లేదు. సో ఆ చింతపండు గురించి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఒక కేజీ వరకు చింతపండును తీసుకున్నానండి. దాంట్లో పిప్పి విధంగా సపరేట్ చేసేసాను. గింజల్ని పిప్పిని తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి. ఎంతవరకు వీలైతే అంతవరకు అందులో ఉన్న గింజల్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటి రెండు సార్లు ఈ విధంగా వాటర్ పోసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకో. ఇలా కడుక్కోవడం వల్ల అందులో ఉన్న వేస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఈసక ఇలాంటివి ఏమైనా ఇక్కడ రిమూవ్ అయిపోతాయి. కాబట్టి ఒకటి రెండు సార్లు ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఈ విధంగా చింతపండును అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. చూసారా ఏ వాటర్ని ఇప్పుడు మనం వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత ఒకసారి నేను దాన్ని కడిగి తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మళ్ళీ మనం కడిగిన చింతపండుని పూర్తిగా వేసేసుకోండి అందులోకి. ఇప్పుడు మనం దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ముందు ఇంకా విధంగా చింతపండును అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోస్తున్నాను. ఈ చింతపండు ఎంతైతే మీరు తీసుకున్నారో అదంతా మెరిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారు. పూర్తిగా చల్లారేంత వరకు మనం దీనిని వదిలేయాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూస్తే అందులో నీరంతా ఇంకిపోయి చింతపండు ఈ విధంగా తయారవుతుందండి. దీంట్లోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా చింతపండు వేసుకుంటూ అవసరమైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇంకా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీరు అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మరీ పలచగా అయిపోయేలాగా మాత్రం చూసుకోకండి. వేరొక బౌల్లోకి వేసుకుందాం. చూడండి ఇంత మెత్తగా ఇప్పుడు నేను ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అలాగే మొత్తం చింతపండుని ఈ విధంగానే నేను ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకున్నాను. సో ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే చుట్టూ ఉన్న చింతపండు కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఈ వాటర్ని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న చింతపండుని ఒక్కసారి విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దరిసరిగా ఉన్న ఒక ముగ్గుడి కానీ బండి ఒకటి కానీ తీసుకోండి. అది బాగా వేడెక్కిన తర్వాత అందులోకి చిన్న గ్లాస్ నూనె వరకు ఇక్కడ పడుతుందండి. చిన్న గ్లాస్లో సగం నూనెని ముందు నేను వేసి దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండుని మొత్తం అంతా అందులోకి వేసేస్తున్నాను. చింతపండు మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి నూనె మొత్తం కలిసేలాగా ఒకసారి కింద నుంచి పైదాకా ఒకసారి కలిపి దానిలోకి ఒకటి లేదా రెండు స్పూన్ల నూనె కూడా పైన వేసి ఒకసారి కలుపుకొని దానిని కాసేపు ఆ విధంగా వదిలేయండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇక్కడ కంపల్సరీ మీరు ఒకటి నుంచి రెండు స్పూన్లు మీరు తీసుకున్న చింతపండుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక కేజీ నేను చింతపండుని తీసుకున్నాను కాబట్టి నాకు రెండు స్పూన్లు పంచదార పట్టింది. హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను. ఈ విధంగా రెండు వేసుకుని బాగా కలుపుకుని మరొక్కసారి మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో చాలా ఈజీగా మనకి చింతపండు గుచ్చి అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్ని మనం ప్లాస్టిక్లో కానీ గాజు సీసాలో కానీ మూత ఉన్న దాంట్లో స్టోర్ చేసుకుంటే చాలా మనం చింతపండుకు సంబంధించిన ఏ వంటకాలు చేసుకోవాలన్నా మనకి టైం సేవ్ అవుతుంది ఈజీగా మనకి. సో ఇంతేనండి చింతపండు గురించి యాడ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు